శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల వీధిలోని ప్రభుత్వ స్కూల్ను మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులపైన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలల ఆవరణలోనే వరద నీరు నిలిచిపోతున్నట్టుగా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు ఉపాధ్యాయులు. మరోవైపు శిథిలావస్థకు చేరుకున్న భవనాలతో భయంగా ఉంటోంది అని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు విద్యార్థులు తల్లిదండ్రులు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు మంత్రి నారా లోకేష్. జపాను జపాను సల్ ముందు పెడతాను.